ఫర్ ద ఫస్ట్ టైం అంటే సక్సెస్ మీట్ నిజంగా సక్సెస్ వచ్చిన తర్వాత అంటే చాలా హ్యాపీగా ఐ థింక్ నా ముందు ఎప్పుడు జరగలేదు ఇదే నా ఫస్ట్ సక్సెస్ మీట్ సక్సెస్ఫుల్ సక్సెస్ మీట్ అండ్ నిజానికి నిన్న థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు 2018లో లాస్ట్ బ్లఫ్ మాస్టర్ ఫిల్మ్ థియేటర్లో వచ్చింది దాని తర్వాత అన్ఫార్చునేట్లీ ఫర్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ సినిమా ఇంకా ఏ సినిమా నాకు థియేటర్లో రాలేదు అంటే నేను లీడ్గా చేసిన ఫిల్మ్స్ సో దాని తర్వాత వచ్చిన తిమ్మరసు నాకు నిజంగా చాలా భయం ఉండింది అంటే సిచ్యువేషన్ బయట థియేటర్స్ తక్కువ ఓపెన్ అవుతున్నాయి పాండమిక్ ఇదంతా ఉంది ఈ టెన్షన్తో బయటికి చెప్పుకోలేక కానీ లోపల ఒక ఎక్సైట్మెంట్ అన్ని ఎమోషన్స్ కలిసిపోయి ఉన్న టైంలో నేను థియేటర్కి వెళ్ళి చూసి అన్ని థియేటర్స్ తిరుగుతున్నప్పుడు ఐ థింక్ నాకు నిజంగా చాలా చాలా ఎమోషనల్ అయ్యాను అంటే ఫర్ ద ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నప్పుడు మేము అనుకున్న సీన్స్ వర్కౌట్ అవుతూ ఆడియన్స్ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తున్నప్పుడు ఐ థింక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అంటే ఫర్ ద ఫస్ట్ టైం శరణ్ థ్యాంక్ యూ నాకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ఐ థింక్ లాస్ట్ 10 ఇయర్స్ ఐ మీన్ ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైమ్ నేను ఇండస్ట్రీకి వచ్చి బట్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ నువ్వే ఇచ్చావు మై కృష్ణ నగర్ గుండా శరణ్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నిన్న పూరి సార్కి మిగతా కొంతమంది నాకు ఫోన్ చేశారు శివ గారు శివ సార్ వాళ్ళందరూ ఫోన్ చేసి అంటే నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు సార్ షోలు అక్కడ పెంచారు సార్ ఇక్కడ ఎక్స్ట్రా షోస్ పడ్డాయి ఇక్కడ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి అన్న ఆ ఎలిమెంట్ నేను ఎప్పుడు మాట్లాడలేదు నా లైఫ్లో సో ఫర్ ద ఫస్ట్ టైం అది మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అరే ఓకే ఇన్నాళ్ళకి ఇన్ని ఫ్రైడేస్కి మనం కోరుకున్న ఈ మాటలు మాట్లాడాలి మన ఫ్రెండ్స్తో అరే అక్కడ షోస్ పెరిగాయి ఇక్కడ హౌస్ఫుల్ అవుతుంది అనే ఎలిమెంట్ అంటే అమిడ్స్ట్ ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కూడా తిమ్మరసుని ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున టు ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ మై సపోర్టర్స్ మై ఎవ్రీ వన్ మై ఆడియన్స్ నిజంగా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మీ అండ్ నేను మహేష్ గారి గురించి చెప్పాలి ఈ సినిమా 39 డేస్లో చేసాం నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను 39 డేస్లో చేయడం డైరెక్టర్కి ఎంత కష్టం 39 డేస్లో అన్ని వనరుల్ని ఇవ్వడం కూడా ప్రొడ్యూసర్కి అంతే కష్టం బట్ 39 డేస్ వితౌట్ ఎనీ హ్యాజిల్స్ ఫిల్మ్ అయిపోయిందంటే మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈస్ట్ కోస్ట్ అండ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండ్ ద వే యూ అరేంజ్ థింగ్స్ ఫర్ తిమ్మరసు టీమ్ అలాగే సృజన్ తను అమెరికాలో ఉన్నాడు ఇక్కడ లేడంటే మళ్ళీ లాస్ట్ టైం ప్రియాంక అన్నట్టు వేరే మీనింగ్ వస్తుంది సో సృజన్ థ్యాంక్ యూ సృజన్ నువ్వు యుఎస్లో ఉండి కూడా మా ఫోన్ కాల్స్ ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తూ యువర్ ద ఫస్ట్ పర్సన్ ఫర్ తిమ్మరసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ ఏ నన్ను మాట్లాడిన భయ్యా అయితే శరణ్ గురించి చెప్పాలి కొంచెం ఈరోజు అంటే ఈరోజు నిజంగా కొంచెం టైం తీసుకొని అందరి గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది అంటే ఊరికే ఏదో పొగడం కాదు బట్ శరణ్ నేను శరణ్ చాలా విషయాల్లో మాట్లాడుకొని శరణ్ ఈ సీన్ వర్కౌట్ అవుద్దా అంటే కొంచెం మరీ ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నామేమో నాకు కొంచెం భయం ఉండేది అయితే శరణ్ ఎప్పుడూ ఒకటే ఇది కనెక్ట్ అవుద్ది నన్ను నమ్ము నువ్వు ముందు అలా చేయలేదు కాబట్టి నువ్వు అలా ఫీల్ అవుతున్నావు ఇది కనెక్ట్ అవుతుంది ప్రతిదీ నాకు మాస్ పల్స్ తెలుసు ఈ పాయింట్ చెప్పిన నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు శరణ్ చెప్పిన ప్రతి మాట నేను థియేటర్లో చూసినప్పుడు నేను ఎంజాయ్ చేశాను ఓ ఐ థింక్ మనోడు అదే కృష్ణనగర్ గుండా అంటాను నేను ఎందుకంటే కొంచెం ఆ టాటూలు అవి సో శరణ్ థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్లీ పుషింగ్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అది నువ్వు చెప్ప అంటే నీ మీద నమ్మకంతో నేను చేశాను అండ్ ఈరోజు అది ప్రూవ్ అయింది థ్యాంక్ యూ అలాగే శ్రీచు థ్రిల్లర్స్కి అంటే ఆడు బేసికల్గా ఒక సైకో వాడు అందుకనే ఆ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్స్ అలా వస్తాయి సో చెప్పమంటావా సో శ్రీచు ఖాతాలో నాంది క్షణం ఎవరు గూఢాచారి మేజర్ ఆడు మోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ కూడా చేస్తున్నాడు మేజర్తో ఐ థింక్ శ్రీచు దిస్ జస్ట్ ద బిగినింగ్ రా థ్యాంక్ యూ లాస్ట్ మినిట్లో వచ్చాడు ఫిల్మ్లోకి బట్ ఈరోజు
major credit RK for the BGM. Shriju, thank you once again for putting your all your heart into this film. And inkoncham ekku sound kottu na kosam. Thank you kottale. Alage Ankit, you're a wonderful actor, and nenu adi verega cheppakaledu. Choose wisely, and you have a long way. You're very ante nu nee emotions nu chaala beautiful ga convey chestunnav. And I think this is your launch pad. Timorous is your launch pad. Glad it became a super success. And nee work andro chustaru, and you'll get more chances for sure, 100%. Priyanka, Priyanka gurinchi last lo cheptanu. Ajay anna ikkada raledu gaani, but wonderful character Ajay anna the cinema lo. I think he's the one of the main assets for the film. Jansi garu unnadi chinna role aina Ankit mother kinda chesaru, Vasu mother kinda. I think she was perfect, and she pulled it off really well. Aithe Brahmajanna gurinchi nenu చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను. అంటే బ్రహ్మజన్న ఇస్ బ్రహ్మజన్నతో పాటు కొంతసేపు ఇలా షోల్డర్ రబ్ చేస్తే ఆ పాజిటివిటీ మనకు కూడా అంటుకుంటుంది. అలాంటి మనిషి. సో బ్రహ్మజన్న ఇస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు అంటే ఇన్నాళ్ళు ఒక ఈజీగా 30 ఇయర్స్ అన్న, అంటే ఇప్పుడేనా 30 ఇయర్స్ నుంచి ఉన్నాగా ఇండస్ట్రీలో? నీ ఏజ్ కాదు, చెప్తున్నాను ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఆయనకి తెలిసిన విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు, బట్ ఒక్కసారి కూడా ఏమీ మాట్లాడడం, అంటే ఈ ఈ సినిమా అంటే వేరే విషయాలు మాట్లాడడం, వేరే థింగ్స్ మాట్లాడడం, పీపుల్ని డిస్కస్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. జెన్యున్లీ వెరీ నైస్ పర్సన్. అండ్ ఈ సినిమాతో అన్న నాది కాంబినేషన్ అలా వర్కౌట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆడియన్స్ అందరూ అసలు అన్న కనిపిస్తే చాలా నవ్వుతున్నారు. ఐ థింక్ అన్న థ్యాంక్ యూ, యువర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రియాంక, నువ్వు చెప్పింది 100% కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. అంటే ఎవరు ఏదో అన్నారని నువ్వు అలా అనవసరంగా ఫీల్ అవ్వకు. యువర్ అ గ్రేట్ యాక్ట్రెస్, అండ్ నువ్వు ఆ పర్ఫార్మెన్స్ పైన నువ్వు చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా కష్టపడి సినిమా చేసావు. అండ్ సో డోంట్ రియలీ, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎమోటింగ్ హియర్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. సో అంటే ఆ మాటకు వస్తే నేను కూడా అలాగే ఉంటాను. సో నాకు శరణ్ నాకు చాలాసార్లు కొంచెం తగ్గాలి సత్య అని చాలాసార్లు చెప్పాడు. ప్రాసెస్లో నన్ను తగ్గిపోతాను. సో డోంట్ రియలీ గెట్ ఇన్ టు దాట్. యువర్ అ గ్రేట్ యాక్ట్రెస్, you're one of the real, I mean you're one of the pillars for the film, you're the lead actress for the film, and I think you pulled it off really really well, and glad that you were able to do that. Alage ma technicians Tamiraj garu gani, Radhakrishnan garu, ma appu vere film lo busy unnadu. Appu is a aesthetically wonderful cinematographer, national award winner. Appu ఈ సినిమాకి అండ్ నెక్స్ట్ సినిమా కూడా తనే ఉన్నాడు మేము చేయబోతున్న ఒక ఫిల్మ్కి. ఐ థింక్ అప్పు, ఆల్ క్రెడిట్స్ టు యూ ఫర్, అంటే అందరూ నువ్వు భలే ఉన్నావు సత్య, స్టైలిష్గా భలే ఉన్నావు అంటే దట్స్ బికాస్ ఆఫ్ అప్పు. అండ్ అలాగే వంశీ కాక మై ద లీడ్ పిఆర్ఓ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై పర్సన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రాజేష్ గారు, విఎంఆర్ గారు, నాని గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. మై డైరెక్షన్ టీమ్ అండ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై సపోర్టర్స్. And again, ఇందాక అంకిత్ అన్నట్టు, ద డిజిటల్ మీడియా హెస్ బికమ్ లైక్ రియలీ రియలీ పాపులర్ నౌ. వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా సూపర్గా నాకు సపోర్ట్ చేసి, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్లో, ఇట్స్ బికమ్ కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్ నౌ. ప్రెస్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు నేను కలిసినా సత్యం నువ్వు కొట్టాలి, నువ్వు సక్సెస్ అవుతావు ఈ సినిమాతో ప్రతిసారి చెప్తాను ఉంటారు మీరు. ఐ థింక్ థ్యాంక్ యూ మీ అందరికి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. అన్న మీ ఎప్పుడు నన్ను చాలా అందంగా ఫొటోస్ తీస్తున్న మీకు I think thank you. I really feel honored ee roju ninchoni yes successful ga hit kottam ani. And please do watch, inka chudandi, you will definitely love it. And ee sari nunchi inka nenu adbhutanga, ante I mean ee confidence tho inka manchi manchi cinemalu nenu 100% chestanu. And yavanu machipana andu kavari perga cinema date ah tho avallo unnava. Okay.
థ్యాంక్ యూ. అయితే దీని మా సక్సెస్ వెనకాల ఒక ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, బట్ ఎస్పెషలీ తారక్ అన్న, థ్యాంక్ యూ మా ట్రైలర్ రిలీజ్ చేసి ఈరోజు అంటే నువ్వు వచ్చిన ఫస్ట్ బూస్ట్ అది కళ్ళు మూసుకొని తెరిచేలోపు అది ఒక 5 మిలియన్ దగ్గర ఉండింది. ఐ థింక్ అది కేవలం అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ తారక్ అన్న. వీ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఐ మీన్ వీ లవ్ యూ సో మచ్, వీ ఆల్ లవ్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ. ఏదో కంగారులో మిస్ అయ్యి నవ్వకండి సార్. సో అది పదం వేరేగా వచ్చింది, బట్ తారక్ అన్న లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే నాని అన్న ప్రీవియస్ ఈవెంట్కి వచ్చినందుకు, నీ వండర్ఫుల్ స్పీచ్ వల్ల జనాలు అది అర్థమైంది, ఎవ్రీ వన్ అండర్స్టూడ్ వాట్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ ఆంజనేయుడు కూడా అప్పుడప్పుడు ఆయన శక్తిని చెప్పాలన్నట్టుగా నాని అన్న ఆ రోజు ఇచ్చిన స్పీచ్ వల్ల సీరియస్లీ ఇట్ రీచ్డ్ మెనీ మెనీ పీపుల్. తారక్ అన్న, నాని అన్న, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.